ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ఇక సమయము మరి దేవుని యొక్క సన్నిధానంలో మనము ఆరాధించుకునే యొక్క సమయంలో మనం ఉన్నాం పిల్లారా. మరి గత రాత్రి కూడా దేవుని మహాకృపను బట్టి మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మరి యొక్క సమయంలో ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నా. ఎందుకనగా మరి మన జీవితంలో ఎప్పుడైతే మనము దేవుని మీద ఆధారపడి దేవుని ఆశ్రయించుకొని మనము నడవడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు దేవుడు అనేక విధములుగా ఆయన ద్వారములను మనం తెరిచి అనేక విధములుగా ఆయన మనలను వాడుకునేవాడుగా ఉంటాడు. ఎప్పుడైతే ఆయనను ఆశ్రయించి మనం నడుచుకుంటామో, ఎప్పుడైతే ఆయన భయభక్తులు కలిగి మనం నడుచుకుంటామో, ఎప్పుడైతే ఆయన మీద మన భారాన్ని వేసి మనం నడుచుకోగలుగుతామో, అప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవుడు లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు పిల్లారా. కాబట్టి మరి యొక్క సమయంలో మనము ఆరాధించుకోవడానికి ముందుగా మరి దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్దాం పిల్లారా. మరి యొక్క అంశము ఒక మాటను బట్టి మనము దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఏమిటి అని మనం చూసుకున్నట్టయితే భక్తికి తగిన శక్తి అంటున్నాడు ఆ అంశం మీద. అనగా మరి ఈ రోజు మనం అందరము భక్తులమే, దేవుని బిడ్డలమే, దేవుని విశ్వాసులమే, దేవుని పరిచారకులమే, దేవుని యొక్క సేవకులమే, దేవుని చేతిలో వాడబడుతున్న అంగుళ హృదయ వలె మనమందరం కూడా దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. అయితే ఆ భక్తికి ఒకటి కావాలంట, అది ఏమిటి అని మనం చూసుకున్నట్టయితే శక్తి అంటున్నాడు. ఆ శక్తి ఎటువంటి శక్తి మనము కలిగి ఉన్నాము? ఈ రోజు మనము భక్తిలో ఉన్నాము, అయితే మనకు శక్తి ఉంది. ఎటువంటి శక్తి ఉంది అంటే ఖండబలంతో కూడినటువంటి శక్తి ఉంది. అయితే ఈ ఖండబలముతో కూడినటువంటి శక్తి మనకు అవసరం లేదంట. అయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది అని మనం చూసుకున్నట్టయితే చూడండి పిల్లలా, మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనము ధ్యానించండి. తీసిన వారు చదవడానికి ప్రయత్నం చేయండి. దేవుని రాజ్యము మాటలతో కాదు గాని శక్తితోనే అయి ఉన్నది అంటున్నాడు. వీళ్ళారా మరి మనకు ఒక రాజ్యం అన్నది, అది పరలోక రాజ్యం అన్నది. ఆ పరలోక రాజ్యము ఈ భూలోకంలో మనకు కనిపించదు గాని మనము ఈ లోకంలో జీవించినంత కాలము ఒక దినము మరణం అనే దినం అన్నది. ఆ మరణము ప్రతి మనిషికి కూడా పుట్టడము ఎంతో సత్యము, మరణించడము కూడా అంతే సత్యమై ఉన్నది. కాబట్టి ఆ మరణాన్ని చూసిన తర్వాత, ఆ మరణమును పొందిన తర్వాత శాశ్వత నిద్ర, ఈ శారీరక నిద్ర అక్కడ నిద్రించడము అంటారు, ప్రభువునందు నిద్రించారు అంటారు. అంటే రెండు విధాలుగా మనకు కనిపిస్తుంది. ఒకటి శారీరకమైనటువంటి నిద్ర, అది తాత్కాలికమైన నిద్ర. ఏ విధంగా అంటే మరి మన నిన్న దినం మనము రాత్రి కార్యక్రమాన్ని చూసుకొని మరి పడుకున్నాం అవునా. మరి ఒక రోజు మరొకసారి మరొక దినాన్ని మనం చూడగలుగుతున్నామంటే అది దేవుని మహాకృపను బట్టి. ఈరోజు మనము మనకు ఒక దేవుడు మరొక దినాన్ని ఆయుష్కాలాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఈ రోజున మనము చూడగలుగుతుంటున్నాం. ఇది తాత్కాలికమైన నిద్ర. అయితే శాశ్వతమైన నిద్ర ఒకటి ఉంది. ఆ శాశ్వతమైన నిద్ర ఏమిటంటే ఇప్పుడు నిద్రించిన వారు తిరిగి లేవలేరు, మరొక సమయం ఉంది, ఆయన రెండవ రాకడ సమయంలో తిరిగి లేవగలుగుతాం. అంతవరకు ఇక్కడ లేవము. ఎందుకంటే మరణించాడు అంటారు. అంటే ఈ మరణం తర్వాత ఒక రాజ్యం ఉన్నది, అది పరలోక రాజ్యం ఉన్నది. పరలోక రాజ్యం ఉన్నది, నరకం ఉన్నది, రెండు రాజ్యాలు ఉన్నాయి. అయితే రెండింటినీ ఏ రాజ్యాన్ని మనము కోరుకొని మనము జీవించగలుగుతుంటున్నాం? ఆ యొక్క పరలోక రాజ్యాన్ని కోరుకుంటున్నామా, లేదా ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవించి దేవునికి వ్యతిరేకంగా జీవించి దేవునికి విరోధంగా జీవించి నరకానికి పాత్రలమై ఉంటున్నామా అనేది మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. అప్పుడే అక్కడ దేవుని శక్తిని మనము బతకగలుగుతాం. ఈ రోజు మనకు శక్తి ఉంది, కంటబలం ఉంది, అది దేనికి ఉపయోగపడుతుంది అంటే మన కుటుంబానికి, ఏ లోకానికి సంబంధించిన వాటికి మాత్రమే ఈ కండబలం ఉపయోగపడుతుంది. ఎవరైనా శత్రువు మన మీద వచ్చారంటే ఆ శత్రువుని గెలవడానికి ఓడించడానికి మనం అనేక విధములుగా మనము
ప్రయత్నం చేస్తాను. నాకు నాకు ఉన్నారులే, నాకు బలం ఉంది, నాకు ఖండ బలం ఉంది, నాకు శక్తి ఉంది, నా వెనక ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది, అనేక రకములుగా శక్తిని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే దేవుడి వాక్యం ఏంటది, ఎటువంటి శక్తిని పొందుకోవాలి అని అంటున్నాడు. అయితే ఏమంటున్నాడు తెలుసా, దేవుని వాక్యము మాటలతో కాదంటండి. మనం అనుకుంటాం అవునలే, నేను దేవుని నమ్ముకున్నాను, రక్షణ పొందుకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, రొట్టె విడుచుకుంటున్నాను, నేను క్రమంగా మందిరానికి వస్తుంటున్నాను, కానికలు వేస్తుంటున్నాను, దశమ భాగాలు వేస్తుంటున్నాను, ఇవన్నీ చేస్తున్నాను కదా, ఇక పరలోక రాజ్యము మేము పొందుకున్నట్టే అని ఏం చేస్తున్నామంట, మాటలతో మాట్లాడుకోగలుగుతున్నాం. కానీ ఆ పరలోక రాజ్యానికి చేరాలంటే దానికి ఒక శక్తి ఉందంట, ఆ శక్తిని మనము పొందుకోవాలి అంటున్నారు. ఆ శక్తిని పొందుకొని జీవించగలుగుతుంటున్నామా, మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి, మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి, మన యొక్క అంతరాత్మను పరిశీలన చేసుకోవాలి. అవును కదా, నేను ఏ యొక్క స్థితిలో ఉన్నాను, నా వెనకటి స్థితి ఎలా ఉన్నది. అయితే ఈ రోజు దేవుని మహాకృపను బట్టి ఈ రోజు నేను ఎలా ఉండగలుగుతున్నాను, ఇది ఎలా ఉన్నానంటే అది దేవుని మహా కృపను బట్టి ఉన్నామని మనము ఆలోచన చేయాలంట. కాబట్టి అక్కడ ఏమంటున్నాడంటే, మాటలతో కాదు కానీ శక్తితో కూడి ఉన్నది ఆయన రాజ్యము అంతటి గొప్ప శక్తి కలదంట ప్రియులారా. మరి అటువంటి పరలోక రాజ్యాన్ని మనం పొందుకోవాలంటే మరి మనం ఏం చేయాలని చూసినప్పుడు ప్రియులారా, మరి రెండవ కొరింథి 13:3 చూడండి, 13:3 క్రీస్తు నాయందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా, ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. ఏమంటున్నాడమ్మా, మీ యందు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. మీరు కొన్ని రుజువులు అడుగుతుంటున్నారు, ఏమి యొక్క రుజువులు అంటే, దేవుడు నిజమైన వాడా, మీ దేవుడు గొప్పవాడా, దేవుడు అద్భుత కార్యాలు చేయవాడా, మరి మాకు రుజువేంటి అని అన్నప్పుడు మనము అనుమానిస్తుంటున్నాం, అంటే పరిపూర్ణమైన విశ్వాసము చూపించలేకపోతుంటున్నాం. ఎందుకు తెలుసా, మనలో నమ్మకము లేదు, విశ్వాసము లేదు, దేవుడు ఉన్నాడని నమ్మకము లేకుండా జీవిస్తున్నాము కాబట్టి. అయితే మనం అనుకుంటాం ముక్కోటి దేవతను మనము స్వీకరించాం, దేవుని ఎదుగక మనకు అనేకులు మనం పూజించాం, అనేకులు మనము ఆరాధించాం, అనేక విధములుగా మనము జీవించాం. అయితే ఎప్పుడైతే వాటిని విడిచిపెట్టామో, సర్వశక్తి గల దేవుణ్ణి మనం నమ్ముకుని ఉన్నాము, ఆయన ఎవరై ఉన్నారంట మన పట్ల శక్తిమంతుడై ఉన్నాడు, క్రీస్తు నాయన పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా. అంటే ఈ రోజు మీరు వింటున్నటువంటి మాటలు మా దేవుడే మాట్లాడుతున్నాడని మీరు రుజువు కోరుచున్నారా, ఆ రుజువు మీకు తెలియపరచుచున్నాము. అది ఏ విధంగా తెలియపరచుచున్నామంటే, పరలోకము కేవలం మాటలతో కాదంట, అది దేవుని శక్తి ఉన్నది కాబట్టి ఆ పరలోక రాజ్యాన్ని మేము పొందుకోవాలంటే మీ జీవితం మారాలి, నీ వ్యక్తిగత జీవితం మారాలి, నీ స్థితిగతులు మారాలి, నీ మనసును మార్చుకోవాలి. క్రైస్తత్వం అంటే ఏదో ఒక మత మార్పిడి కాదండి. ఏమంటున్నాడు తెలుసా, మారు మనస్సు అంటున్నాడు. మారు మనస్సు అనగా మన పాపము జీవితాన్ని మానివేసుకొని, మన పాపము ఆలోచనలు మానివేసుకొని, మన యొక్క లౌకికమైన జీవితమును మానివేసుకొని ఒక మంచి జీవితంలో నడిచేదే మారు మనస్సు అంటున్నాడు. అంటే నీ యొక్క పాత స్థితిని వదిలిపెట్టు అంటున్నాడు దేవుడు, అనగా ఈ లోక స్థితిని వదిలిపెట్టు అంటున్నాడు దేవుడు, అనగా నువ్వు ఎవరి మీద అయితే పాపం చేసి ఉన్నావో నీ బంధువులు నీ మిత్రులను అందరిని విడిచిపెట్టు అంటున్నాడు. విడిచిపెట్టమంటే వాళ్ళు విడిచిపెట్టొద్దని కాదు, అయితే లోక సంబంధమైన క్రియలు, లోక సంబంధమైన కార్యాలు విడిచిపెట్టి వారిని అనుసరించుకొని దేవుని యొక్క సాక్షిగా నీవు బ్రతకడానికి నీవు ప్రయత్నము చేయి. నీవు మనస్సు మార్చుకొని దేవుని సన్నిధానంలో ఎదగగలిగినట్టయితే నిన్ను చూచి వారు కూడా దేవుని అంగీకరిస్తారు, దేవుని ఎందుకు రక్షణ పొందుతారు, దేవుని రాజ్యాన్ని పొందుకుంటారు. మనం అనుకుంటాం మేము ఒకళ్ళే చాలండి దేవుని నమ్ముకున్నాం, మాకు పరలోకం దొరికితే చాలు, మనమే పోటీ పడుతున్నాం కదా పరలోక రాజ్యం కొరకు, ఇక వాళ్ళు వారు వస్తే ఎక్కడ లేండి అనే పోరాట పడుతున్నాం. కాదట, ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నది ఆ పరలోక రాజ్యం చేరాలంటే. దేవుడు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును.
నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు చేరలేడు అంటున్నాడు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఒక మార్గంలో రావాలి, ఆ మార్గంలో సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ సత్యాన్ని తెలుసుకొని ఆ నిత్య జీవాన్ని దయచేయగలిగిన దేవాది దేవుని అనుసరించి మన జీవితంలో మన మనస్సులో మన వ్యక్తిగత కార్యములను మార్చుకొని దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే ఎదగడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు దేవుడు ఉన్నాడని మేము రుజువు చేయగలము. కాబట్టి ఆయన ఏమన్నాడు, ఆయన మీరులో భక్తిహీనుడు కాడు. మనం అనుకుంటా మాటలతో మన భక్తి భక్తిహీనులుగా మనం జీవిస్తూ ఉంటాం, మనకు మన యొక్క ఆలోచనలు బట్టి దేవునికి విరోధంగా జీవిస్తుంటాం. అయితే దేవుడు అంటున్నాడు ఆయన భక్తిహీనుడు కాదంట, ఏమంట, మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. ఎంతటి శక్తిమంతుడై ఉన్నాడంటే ఆ పరలోక రాజ్యాన్ని దయచేయగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు అని ఆయన స్పష్టంగా తెలియపరుస్తున్నాడు పిల్లారా. కాబట్టి మరి చూడండి, మరి మొదటి 2 తిమోతి పత్రిక 1:7 మొదటి తిమోతికి రాసిన పత్రిక 1:7 కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిత్యమైనట్టును రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటకు తిరిగి ఆయనను శ్రీమంతుడు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్యులకును అపవిత్రులకును దూషకులను పితృహంతకులకును నరహంతకులకును ఈ విధంగా ప్రియులారా ఆయన ఏమంటున్నాడు తెలుసా, మన జీవితము దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియము గల నిగ్రహము గల ఆత్మను ఇచ్చును గాని ఇచ్చాను గాని పిరికితన ఆత్మను ఆయన మనకు ఇయ్యలేదు అంటున్నాడు. కాబట్టి మరి మనము ఎంతటి 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మయే ఇచ్చను గాని పిరికి తన ఆత్మయు లేదంటమ్మా. ఏమంటున్నాడు ఇక్కడ, నీవు పొందుకున్న ఆత్మ ఎటువంటిదంట, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఆయన మీకు ఇచ్చాడు. మీరు భయపడవలసిన అవసరం లేదు. దేవుని యొక్క ఉద్దేశంలో మీరు బలవంతులు, దేవుని యొక్క ఉద్దేశంలో మీరు శక్తివంతులు. ఆయన మనము ఈ లోకానికి భయపడవలసిన అవసరం లేదు, బంధుమిత్రులకు భయపడవలసిన అవసరం లేదు, అన్నదమ్ములకు భయపడవలసిన అవసరం లేదు. మనం ఎవరికి భయపడాలంట, దేవునికి మాత్రం భయపడితే చాలంట. అటువంటి శక్తి అటువంటి ఆత్మను దయచేసాడంట. అంటే మన ఆత్మలో నిగ్రహము అంటే నిలకడ స్థిరత్వము, దేవుని యొక్క ఉద్దేశములు, దేవునికి అనుకూలంగా, దేవునికి వారసులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని సాక్షులుగా మనము జీవించగలుగుతున్నామా? అలాగే జీవించాలంటే మనలో నిలకడ ప్రేమ సంతోషము సమాధానం వీటన్నిటిని కలుపుకొని అందరినీ కలుపుకొని మనము ముందుకు కొనసాగబడాలంట. అందుకే ఆయన అంటున్నాడు మీకు ఆత్మని అటువంటి ఆత్మనే అటువంటి శక్తి గల ఆత్మనే నేను మీకు ఇచ్చి ఉన్నాను అంటున్నాడు పిల్లారా. కాబట్టి అటువంటి ఆత్మను పొందుకున్నటువంటి మనము దేవుని యొక్క దృష్టిలో యోగ్యులుగా మనల్ని మనం మార్చుకొని మన జీవితం మార్చుకొని ప్రభువా నీవు మరి నాకు పిరికితనము గల ఆత్మ నీవులేదు కాబట్టి పిరికితనంగా నేను ఉండకుండా నీ సేవలు నీ పరిచయలు నీ సువార్తలు నీ ప్రతి పనులు కూడా నేను ధైర్యంగా ముందుకు కొనసాగబడలాగా నీవే నన్ను ప్రేరేపించమని మనం ప్రార్థన ద్వారా సిద్ధపడాలంట. మనము కొన్నిసార్లు వెనకబడుతుంటాం, దేవుని మందిరానికి రాలేకపోతుంటున్నాం, దేవుని సన్నిధానానికి రాలేకపోతుంటున్నాం, దేవుని కోటలకు రాలేకపోతుంటున్నాం, దేవుని యొక్క మహిమ పరచడానికి రాలేకపోతుంటున్నాం. ఎందుకంటే అది మనలో ఉండే బలహీనతను బట్టి. ఈరోజు ఈ వారం రాలేదండి, ఎందుకు రాలేదమ్మా అంటే కొంచెం పని ఉన్నదండి, రేపు వారం వస్తాం లేండి. ఏ వారం వస్తాము, రేపు వారం. రేపు అనేది ఏమిటంట, అది మన జీవితంలో లేదంట. ఈ రోజే ఏమైనా ఉంది అంటే ఈ రోజు మేము బ్రతికి ఉన్నామంటే అయ్యా నీ కృపలో మేము బ్రతికి ఉన్నాము అని చెప్పుకొని ఉండాలంట.
రేపు అనేది మనకు అవసరం లేదంట. నిన్న నేడు నిరంతరము ఆయన ఒకటే రీతిగా ఏకరీతిగా మనకు తోడుగా ఉండి నడిపించి బలపరిచి కాచి కాపాడేవాడు దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రియరా, ఈరోజు మనకు తలుకుంటాం నిన్న ఏం జరిగిందో మనం చెప్పగలము. ఎందుకో తెలుసా, నిన్నటి జీవితమును మనం పొందుకున్నాము, మనం చూసాము, కాబట్టి నిన్న ఏం జరిగిందో మనము చెప్పగలం. ఈ రోజు ఏం జరుగుతుందో కొంత సమయం వరకు మనం చెప్పగలం, అయితే తద్వారా ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇంతవరకు మనం బాగున్నామంటే దేవుని కృప అంతే. ముందు ఏం జరుగుతుంది, రేపేం జరుగుతుంది అంటే మనకు తెలియదు. ఎందుకో తెలుసా, మనము ప్రయాణం చేస్తూ ఉంటాం, మనం ఏదో పనుల్లో ఉంటాం, దేవుని అకస్మాత్తుగా పిలుపు వస్తే ఏ సమయంలోనే ఏ విధంగా మనము దేవుని పిలుపును అందుకొని పోవలసిన వారమే. రేపు చేద్దాం లేండి, ఈరోజు వద్దు రేపు చేద్దాం కదా, రేపు అనేది ఉండకూడదంట. అవునా, ఈ రోజైనా రెడీ రెడీ, అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను. దేవుడు అందరి శక్తి గల ఆత్మనిచ్చాడా, ఆత్మను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని స్థిరమైన నిర్ణయం తీసుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో మనం ఎదగడానికి ప్రయత్నం చేస్తామో అటువంటి సమయాల్లో దేవుడు మనల్ని ముందుకు నడిపించి వాడుగా ఉంటాడంట. ప్రియులారా చూడండి, ఆ అపొస్తల కార్యములు 1:8 అపొస్తల కార్యములు 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. ఏమంటామా, ఎటువంటి శక్తి ఎప్పుడు పొందుకుంటాం, ఆయన పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఆయన శక్తిని మనము పొందుకుంటాం. మరి ఆయన యొక్క పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే మరి అంతటి యోగ్యంగా మనం ఉన్నామా, ఆ యోగ్యత గల జీవితం మనం జీవించగలుగుతుంటున్నామా, అటువంటి స్థితిలో మనం ఎదగగలుగుతుంటున్నామా, దేవుని ప్రేమను తెలుసుకోగలుగుతుంటున్నామా. తెలుసుకున్నాము అయితే ఆ దేవుని ప్రేమను మనము ఇతరులకు పంచగలుగుతుంటున్నామా, ఇతరుల పట్ల ప్రేమ చూపించగలుగుతుంటున్నామా, జాలిని చూపించగలుగుతుంటున్నామా, దయ చూపించగలుగుతుంటున్నామా, కరుణ చూపించగలుగుతుంటున్నామా అంటే మనం చూపించలేకపోతున్నాం. పిల్లారా, దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు కూడా ఒకరిని ఒకరు ఏమన్నాడు, ద్వేషించుడు అన్నాడా, ద్వేషించుడు అనలేదు. ఏమన్నాడు తెలుసా, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించండి, ఓదార్చండి, ఆదరించండి, వారిని బలపరచండి. ఒక కుటుంబం బలహీనత ఉందంటే, సంఘము ఒక కుటుంబం బలహీనరాలుగా ఉందంటే, ఒక సహోదరి ఒక సహోదరుడు మందిరానికి రాలేక మరి ఇబ్బందులు పడుతున్నాడంటే ఆయన ఏం చేయాలో తెలుసా, మనం అందరం వెళ్ళి ఆయన పరిస్థితిని తెలుసుకొని, ఆయన ఉద్దేశం తెలుసుకొని, ఆయన సమస్యను తెలుసుకొని, అయ్యా తమ్ముడు ఎందుకు రాలేకపోతున్నావు, మందిరానికి ఎందుకు రాలేకపోతున్నావు అని అడిగినప్పుడు, ఆ యొక్క సమస్య చెప్పినప్పుడు, ఆ సమస్యకు మనం అందరం కూడా కలిసి పరిష్కారం చేయాలి. ఎటువంటి పరిష్కారం చేయాలంటే ప్రార్థనే అనేక ఆయుధము ద్వారా ఆ సమస్యను పరిష్కారం చేసుకొని ఆ కుటుంబాన్ని తిరిగి దేవుని మందిరానికి నడిపించే యొక్క యోగ్యమైన స్థితి దయచేయాలి. అటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. పిరికితనము గల శక్తిని ఆయన అనుగ్రహించలేదు, పిరికితనము గల జీవితం ఆయన అనుగ్రహించలేదు. మనం ధైర్యముగా ఆయన ముందుకు కొనసాగాలి. పిల్లారా, ఎప్పటికీ కూడా మనం వెనకడుగు వేసే ఉద్దేశంలో మనము ఉండకూడదు. ఎందుకంటే మనము వెనకడుగు వేసేవారు కాదు, ఆయన నడిపించేవాడు, ఆయన మన మార్గంలో తోడుకుండేవాడు, మనం చేసే ప్రతి ప్రయత్నంలో ఆయన మనల్ని ఆశీర్వదించేవాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంట, ఆయన ఆత్మను పొందుకునే వారికి మనము ఉండాలి అంటున్నాడు ప్రియులారా. కాబట్టి చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక 1:4 ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రమే కాదంట, శక్తితోను పరిశుద్ధాత్మతోను పూర్ణ నిశ్చయతతోను మీ యొక్కకు వచ్చి ఉన్నది. అమ్మా, మీ యొక్కకు ఏ పరిస్థితి వస్తుందంట, నా సహోదరులారా సువార్త ద్వారా అని ఆయన ఎంత చక్కగా వివరిస్తున్నాడు చూడండి. ఇది ఎక్కడో మరి ఏదో మనకు ఆలోచన వచ్చిందని మాట్లాడేది కాదు, కానీ దేవుని వాక్యం ద్వారా దేవుడు ప్రతి మాట్లాడుతున్న ప్రతి మాట రుజువు చేస్తున్నాడు. అక్కడ కొంతమంది అడిగారు కదా, నీవు రుజువు చేయగలుగుతున్నావా అని అడిగినప్పుడు ఆ రుజువు అనే ప్రశ్నకు, నీ ప్రశ్నకు దేవుడు జవాబు దయచేస్తున్నాడు. ఏ విధంగా దయచేస్తున్నాడు అని మనం చూ
చూచినట్టయితే ఈ విధంగా దయచేస్తున్నాడు పిల్లారా. చదవండి ఇంకొకసారి చదవండి మొదటి తెసలోనిక 4:1-4. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, అయ్యా సహోదరులారా, దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా, దేవుని వలన ప్రేమించబడ్డామంట మనం, దేవుని వలన ప్రేమించబడ్డాము కాబట్టి సహోదరులారా అంటున్నాడు, అయ్యా సహోదరులారా అంటున్నాడు, అయ్యా సంఘస్థులారా అంటున్నాడు, అయ్యా కుటుంబస్థులారా అంటున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి సంఘస్థులారా, సహవాసులారా, సహోదరులారా అంటున్నాడు. మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త. మీరు ఏర్పరచబడ్డారు ఎందుకు తెలుసా? నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. నేను మిమ్మల్ని, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా. మనం అంటాం, మనం కొంతమందిని ఏర్పరచుకుంటుంటాం, ఈయన మాకు నాయకుడిగా ఉండాలి, ఈయన మాకు యాజకుడిగా ఉండాలి, ఈయన మాకు సర్పంచ్గా ఉండాలి, ఈయన మాకు పెద్దగా ఉండాలి. అయితే దేవుడు ఆ విధం కాదంట, మనం ఏర్పరచుకోవడం కాదంట. అయ్యా దేవా నీవు నాకు తోడుగా ఉండాలి, నీవే నాకు కావాలి అని మనం ఏర్పరచుకోవడం కాదంట. బిడా రే బిడా, ఓ దుష్టుడా, ఓ దుర్మార్గుడా, మీరు ఏమైనా, మీరు ఎవరైనా అయినందు దుష్ట హృదయం ఉందేమో, ఒకసారి ఆలోచన చేసి పరీక్ష చేసుకుని ఆ దుష్ట హృదయం మీలో నుండి తీసివేసి మీరు దేవుని సన్నిధానంలో చేరండి, దేవుని తెలుసుకోండి. దేవుడు చేసిన కార్యములు మీకు తెలుసు కదా, వాటిని నమ్మి విశ్వాసించి ఆ విశ్వాసంలో ముందుకు కొనసాగడానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటున్నాను. కాబట్టి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్న విధంగా అనగా మా సువార్త. ఎవరి సువార్త? దేవుని సువార్త. అనగాపోతున్నటువంటి పౌలు గారు ఆయన సువార్త ప్రారంభించిన తర్వాత ఆయన ఒకే చోట ఉండలేదండి. ఆయన ఒకే చోట ఉండకుండా ఏం చేశాడో తెలుసా? అనేక సంఘాలకు, అనేక ప్రాంతాలకు, అనేక ఊళ్ళకు వెళ్ళి సువార్త ప్రకటించుకొని, ప్రకటిస్తూ అక్కడ సంఘాన్ని స్థాపించి, అక్కడ ఒక సేవకుని నియమించి, ఆ యొక్క సంఘ బాధ్యతలు వారికి అప్పగించి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ముందుకెళ్తా ఉంటున్నాడు. అది సేవ అంటే విస్తరించబడాలి. సేవ అనేది ఎలా ఉండాలంట? సేవ విస్తరించబడాలి. ఒకే దగ్గర నిలబడకూడదు. నాకు 10 సంఘాలు ఉన్నాయిలే, ఈ సంఘంలోనే చాలు, మేమే చాలు అనేది కాదంట. ఏం చేయాలంట? విస్తరించబడాలంట. నేను మిమ్మల్ని శిష్యులు చేసిన ప్రకారము మీరును కూడా ఒకరిని అనేకులను శిష్యులుగా చేయుడి అంటున్నాడు. ప్రియులారా, అందుకే దేవుడు అంటున్నాడు మా సువార్త మాటలతో మాత్రము కాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతోను మీ యొక్కకు వచ్చిన సంగతి మాకు తెలియను. మేము నిమిత్తము మేము మీ ఎడలో ఎట్టి వారం ఉంటేమో మీరు ఎరుగుతారు. మీరు మీకు తెలుసు కదా, ఇప్పుడు ఇక్కడ సువార్త జరుగుతుందండి, ఇక్కడ పరిచయం జరుగుతుందండి, అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ పరిచయం జరుగుతుంది. మరి మీ మధ్యలో సేవకుడు ఉన్నాడు బ్రదర్ విల్సన్ గారు, మరి ఏ విధంగా మరి ఆయన పరిచయం కొనసాగుతున్నాడు, ఆయన యొక్క జీవితం ఏమిటి, ఆయన పరిస్థితి ఏమిటి, ఆయన సాక్ష్యం ఏమిటి, ఆయన ఎంతగా ప్రయాసపడుతున్నాడు, ఇదంతా ఎవరికి తెలుసు? నాకు తెలుసా? నేను ఎక్కడో కర్ణాటక నుంచి వచ్చానండి, నాకు తెలుసా? ఆయన ఎంత కష్టపడుతున్నాడో, ఆయన మీ అందరూ ఎంత ఆసక్తి కలిగి ఉంటున్నాడో, మీ కుటుంబాన్ని ఏ విధంగా బలపరుచుకుంటున్నాడో, సంఘాన్ని ఏ విధంగా ముందుకు నడిపించుకుంటున్నాడో, అవన్నీ ఎవరికి తెలుసు? మీకే తెలుసు కదా. అందుకే దేవుడు అంటున్నాడు మీరే ఎరుగుదరు కదా, ఆ సాక్ష్యాన్ని మీరే బలపరచాలి కదా, ఈ సంఘాన్ని మీరు ముందుకు నడిపించుకోవాలంటే ముఖ్యంగా కావాల్సింది ఏమిటంట? సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంతో మేలు, ఎంతో మనోహరము అంటున్నాడు. కాబట్టి మనమంతా ఎక్కడ ఎలా ఉండాలంట? ఐక్యత గల వారిగా ఉండాలంట, ఒకే సహోదరులుగా ఉండాలంట, ఒకే కుటుంబంగా ఉండాలంట, ఒకే సహవాసం గల వారిగా ఉండాలంట, ఒకే క్రమం గల వారిగా ఉండాలంట. ఒక క్రమంలో మనము ఎదగడానికి ప్రయత్నం చేయాలి. అనేక విధమైనటువంటి క్రమాలు వచ్చేసాయి, అనేక విధమైనటువంటి బోధలు వచ్చేసాయి, అయితే మనం ఏం చేయాలంట? స్థిరముగా నిలకడగా ఒక విశ్వాసములో, ఒక స్థిరమైనటువంటి జీవితములో, ఒకే మార్గంలో మనము నడవడానికి ప్రయత్నం చేయాలంట. అప్పుడే నీ జీవితాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ బంధువుల జీవితంలో ఆయన ఏం చేస్తాడంట? అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యములు చేస్తాడు. పిల్లారా, మనం ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యములు చేయగల దేవుడే దేవుడు, సర్వశక్తుడు.
ఎవరైనా ఉన్నారంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. కాబట్టి మనము ఆయనలో స్థిరంగా నిలబడటానికి ప్రయత్నం చేయాలి, ఆయనలో స్థిరంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ప్రియులారా, మరి ఇంకా మరి ముందుంది, మరి అయ్యే మీరు కొంతమంది జీవించారు, ఆయన పరిశుద్ధాత్మ అనుగ్రహించాడు, ఆయన పరిశుద్ధాత్మ అనుగ్రహించిన వరకు బాగుంది. అయితే మరి మనం ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి, ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న మనము ఎలా జీవించాలి అని మనం చూసుకున్నట్టయితే పిల్లారా, మరి ఇక సమయము మరి ఆరాధన సమయము కాబట్టి మరి ఆరాధనకు వెళ్దాం. ఆరాధన అయిన తర్వాత మళ్ళీ తిరిగి మళ్ళీ వర్తమానం ఉంటుండగా మళ్ళీ తిరిగి ఆ యొక్క సమయంలో మనము మరి యొక్క పరిశుద్ధాత్మ అనగా శక్తి, దేవుని శక్తి ఎలాంటిదని మనం తెలుసుకున్నాం. ఆ శక్తిని పొందుకున్న మనము ఎలా ఉండాలనేది మరి ఆరాధన ద్వారా మళ్ళీ తిరిగి ఆరాధన అయిపోయిన తర్వాత మరి ముందు సమయానికి మనం వెళ్దాం. ఇలా దేవుడి వాక్యాన్ని దీవించింది కాక మరి మనము ఆయనను ఆత్మతో ఆరాధించే వారికి ఉండాలి. దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఈ రోజు మనం ఆయన ఆరాధించడానికి వచ్చాము, ఆయనను స్తుతించడానికి వచ్చాము, ఆయనను గణపరచడానికి వచ్చాము, ఆయనను మహిమపరచడానికి వచ్చాము. ఎందుకు మహిమపరుస్తున్నాము? ఆయన మన జీవితంలో ఎన్నో మేళ్ళు చేశాడు. ఈ రోజు మనం బ్రతికినామంటే అది దేవుని కృప. ఈ మందిరంలో ఉన్నామంటే అది దేవుని కృప. ఈ సమయంలో మనం బ్రతికినామంటే ఆయన చిత్తము, ఆయన సన్నిధానంలో ఆయన ఆరాధించడానికి వచ్చామంటే ఆయన ప్రమేయం లేనిది మనము రాలేదు. ఈ రోజు మనం చూచామంటే, ఈ రోజు విశ్రాంతి దినాన్ని మనం చూచామంటే, మరి గత 5 నెలలు మరి దేవుడు మనల్ని కాచి కాపాడాడు. జనవరి మాసం నుండి మే మాసం వరకు అంతా కాచి కాపాడాడు. ఈ రోజు మరొక నూతన మాసాన్ని అనగా మరొక నూతన వారాన్ని, మొదటి వారాన్ని, జూన్ మాసంలో మొదటి వారంలో మనము ఆయన ఆరాధించి చూడడానికి వచ్చాం. దేవా, నేను మా జీవితంలో ఎన్నో మేలు చేశావు. నా కుటుంబం పట్ల, నా పట్ల, నా యొక్క వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎన్నో మేలు చేశావు, కాబట్టి నీకు కృతజ్ఞతలు, స్తుతులు నాయనా అని ప్రతి ఒక్కరు కూడా మరి ఆరాధించి ఆరాధన సమయానికి మనం వెళ్దాం.